ఐపీఎల్ గాయంతో మ్యాచ్లకు బ్రావో ఔట్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సీజన్ లో ఊహించని విధంగా విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ షాక్ తగిలింది ఇప్పటికే తొమ్మిది మ్యాచ్ల్లో ఆరు ఓడి ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకున్న ధోని సేన తదుపరి మ్యాచ్లో స్టార్ ఆల్రౌండర్ డ్వెన్ బ్రావో సేవలను కోల్పోనుంది ఢిల్లీ క్యాపిటల్స్ తో శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో బ్రావో గాయపడ్డాడు దాంతో ఆఖరి ఓవర్ వేయకుండానే మైదానం వీడాడు బ్రావో లేకపోవడం చెన్నై విజయ అవకాశాలను దెబ్బతీసింది చివరి ఓవర్ను బ్రావో వేయాల్సి ఉండగా జడేజాకు ఇవ్వాల్సి వచ్చింది మ్యాచ్ ముగిసిన తర్వాత బ్రావోకు గాయమైందని చెప్పిన ధోని దాని తీవ్రతపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు అయితే బ్రావో కుడిగజ్జలో గాయం అవడంతో ఆకస్మికంగా మైదానాన్ని వీడాడని అతను కొన్ని మ్యాచ్ల పాటు మైదానంలోకి దిగే అవకాశం లేదని చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు ఇది జట్టుకు నిరాశ కలిగించే విషయమన్న ఫ్లెమింగ్ ఢిల్లీపై చివరి ఓవర్ వేయలేసందుకు బ్రావో బ్రావో కూడా చెప్పాడు అయితే ఎన్ని మ్యాచ్లకు దూరం అవుతాడనే దానిపై తెలియాల్సి ఉందని వైద్య పరీక్షల తర్వాత వెల్లడిస్తామన్నాడు సీజన్ ఆరంభంలోనూ ఫిట్నెస్ సమస్యలతో బ్రావో కొన్ని మ్యాచ్లు ఆడలేదు ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఆఖరి ఓవర్లో ఢిల్లీ విజయానికి పదిహేడు పరుగులు కావాల్సి ఉండగా ధోని బంతిని రవీంద్ర జడేజాకి ఇచ్చాడు ఈ ఓవర్లో అక్షర్ పటేల్ మూడు సిక్స్లు కొట్టడంతో గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై ఓటమి పాలైంది జడేజాతో బౌలింగ్ చేయించి ధోని తప్పిదం చేశాడని మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరూ అసహనం వ్యక్తం చేశారు అయితే మరో ఆప్షన్ లేకపోవడంతోనే జడేజాకు బౌలింగ్ ఇచ్చానని మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని చెప్పాడు బ్రావో ఫిట్గా లేకపోవడంతో ముందుగానే మైదానం వీడాడని ఆఖరి ఓవర్ వేయించడానికి తన ముందు జడేజా కరణ్ శర్మ మాత్రమే ఉన్నారని తాను జడ్డూకు బంతినిచ్చానని మహి తన నిర్ణయానికి గల కారణాన్ని వెల్లడించాడు అయితే ఈ మ్యాచ్లో ధావన్ ఇచ్చిన మూడు క్యాచ్లను వదిలేయడం కూడా చెన్నై ఓటమికి కారణమైంది దీంతో పాటు పవర్ ప్లేలో చెన్నై ఎక్కువ పరుగులు చేయకపోవడం కూడా ఆ జట్టు అవకాశాలను దెబ్బతీసింది ప్రస్తుతం చెన్నై పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది